ఇటువంటి దొంగలు, ఇటువంటి చదువులు, ఇటువంటి అభిలాషను ఇంటికి పంపించాల్సిన అవసరం లేదా? మన కడప జిల్లా వాళ్ళ మన జమ్మల మడుగులో ఇలా పుట్టి ఏదో మీటింగ్లు ఎత్తంటాడు, నేను మీ బిడ్డనని అల్లాడు, మీ బిడ్డను మీ బిడ్డను అంట, బిడ్డను అనేది సార్వభౌమాధికారం అల్లేవు. వచ్చే సత్యనారాయణ గారు మంత్రి నాడు, ఆయన విద్యాశాఖ అల్లాడు, ఆయన పేరు ఆయన చెప్పుకోలేడు. వచ్చే సత్యనారాయణ అల్లాడు, బొబ్బు అంటాడు ఏదో అటువంటి వాడు విద్యాశాఖ మంత్రి. ఈయన మహానవాడు ముఖ్యమంత్రి, పదాలు పలకలేడు. సార్వభౌమాధికారం అని 10 సార్లు అంటే నేను రాజకీయం సాధించుకుంటా, సార్వభౌమాధికారం సార్వభౌమాధికారం అని అనగలడా? అటువంటి నోటి మాటలు కూడా రావు. ఏంటికి ఇది పాలన? నీ ఇష్టం వచ్చేట అంగడి పెట్టావు. నేనైతే అనంత పద్మనాభ స్వామిని ఆయనకు పాపం ఒక నెల మాలిగా, ఈ మహానుభావానికి ఎన్ని నెలలు ఉన్నాయి ఆయనకే తెలుసు పాపం. నన్ను అడిగినారు ఎందుకు కూటమినారు, కూటమినారంటే నేను స్టేట్మెంట్ చెప్పినా మీరు రాసుకోండి. ఊళ్ళో మా ఊళ్ళో కూడా చూసిన దేవుళ్ళు పిల్లప్పుడు పిచ్చుకూకి వచ్చే అందరు తీసుకొని కట్టెతో పిగితే ఊళ్ళంతా బయటికి పరిగెత్తేది. ఈ పిచ్చుకూక కాదా ఇతను? జగన్ రెడ్డి పిచ్చుకూక కాదా? ఎరుకూక. అయితే నేను ఎరుకూక అని అన్నింటి ఎవరో కొందరు మామూలు అడిగారట, ఏంది ఎరుకూక అన్నాడు, ఏంది అర్థం అంటే ఎరుకూక అంటే పిచ్చుకూక అని. పిచ్చుకూకనా కదా జగన్ రెడ్డి? జగన్ రెడ్డిని భారతదేశం అవసరం ఉందే కదా? భారతదేశం అని ఎప్పుడైతే అక్కడ పులివెందులో స్టార్ట్ అయి బీటెక్ రవికి కూడా మార్పు జరుగుతుంది. అక్కడ స్టార్ట్ అయితే అక్కడ ఆ యొక్క లెవెల్ అయితే భూపేస్ ఆటోమేటిక్ గా అక్కడ పికప్ అవుతుంది. మనం ఇక్కడ మరింత పికప్ చేస్తే ఆటోమేటిక్ గా రాజకీయాలు పొందుతాయి. ఏదో మా వాళ్ళు ఒకటి కింద స్టేట్మెంట్ రాసిచ్చారు, ఏదో బీజేపీకి క్రిస్టియన్స్ ఓట్లేరు, ముస్లింస్ ఓట్లేరు. అవి బీజేపీకి కాదు, నేను ఇక్కడ ఆదినారెడ్డిగా క్రిస్టియన్ సోదరులు అంటే ప్రేమ అది. మీరు కనుక్కోండి ఎప్పుడైనా, నా ఇల్లు ఎక్కడుందో కనుక్కోండి. దేవుడు మాది ఆ పక్కనే, ఆ బైక్ ఎంత దూరం ఉందో అంత దూరమే మా చర్చి ఉండేది. మా ఊళ్ళో ముస్లింస్ బాగా సోదరులకు అందరికీ అన్ని రకాలుగా చేయడం లేదా? ముస్లిం సోదరులకు అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన పార్టీ త్రిపుల్ తలాక్. పాపం ముస్లిం మహిళలు బాగుపడతారంటే త్రిపుల్ తలాక్ రద్దు చేయడం వల్లనే. ఆ జమ్మూ కాశ్మీర్ వల్ల పోయి కావాలంటే నేను పర్సనల్ గా పోయినా, ఆ జమ్మూ కాశ్మీర్ లో ముస్లిం సోదరులే బ్రహ్మాండంగా వ్యాపారాలు జరుగుతున్నాయి. కాబట్టి బీజేపీ పార్టీ అటు ముస్లింస్ ను ఇటు క్రిస్టియన్స్ ను ఇంతకంటే భిన్నంగా, నా పర్సనల్ గా నేను సమంగా చెప్తున్నా, పర్సనల్ గా వాళ్ళకు పూర్తి సాయం, హిందువులతో పాటు సాయం చేసే బాధ్యత నాదని వాళ్ళకు. వాళ్ళకు మీ మిగతా వాళ్ళకంటే సంతానం ఎక్కువ కాబట్టి వాళ్ళకు బియ్యం ఎక్కువ ఉపయోగపడుతున్నాయి. వాళ్ళకి ఆభా కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఎక్కువ ఇల్లు అవసరం వస్తుంది, వాళ్ళ ఇంట్లో గ్యాస్ అవసరం వస్తుంది, వాళ్ళకు తాగునీళ్ళు అవసరం, వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలకు స్వనిధి పథకం పెట్టేది ఎవరంటే బీజేపీ. పిఎం ఈజీపీ అనే స్కీమ్, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద నిన్ననే ప్రదీప్ సీను అనే అతను, నేను భూపేష్ పై ఒక చిన్న ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేశాం, 50 లక్షల ఫ్యాక్టరీ. దానికి 17,50,000 ఉచితంగా వచ్చింది సబ్సిడీ. కాబట్టి 1056 ఎకరాలకు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ స్కీమ్ కు డబ్బులు రావాలంటే అవసరం మోడీ ప్రభుత్వం. కాబట్టి చాలా ఉన్నాయి, చాలా విషయాలు నేను కావాలంటే ప్రాక్టికల్ గా బాగా పూర్తిగా కరపత్రాల రూపంతో నేను ఒక దళాన్ని పంపిస్తాను. మిమ్మల్ని అందరినీ దయచేసి అడిగమాట, వాళ్ళకు తోడుగా మీరు కూడా ఊరు తిరగండి. ఇక్కడ వచ్చి పెళ్లికి వచ్చినట్టు కాకుండా ఊళ్ళో తిరిగితే, ఇంతకుముందే నాగేశ్వర రెడ్డి చెప్పినట్టు సర్పంచ్ ఎలక్షన్లలో ఏ విధంగా చేస్తారో, అక్కడ 2 గుర్తులు, ఒకటి ఒక గుర్తు వస్తుంది, వార్డు మెంబర్కు మరొక గుర్తు వస్తుంది. ఇక్కడ 2 గుర్తులు వస్తాయి, ఒకటి కమలం, ఒకటి సైకిల్. కమలం సైకిల్, కమలం సైకిల్, ఇదే ప్రచారం పెట్టండి. ఎందుకు ఓట్లు అందరూ ఇక్కడ ఎందుకు బ్రహ్మాండం అందరికీ చెప్పబోతుంది. ఇంట్లో కలర్ టీవీ ఉంది, ప్లస్ మోటార్ సైకిల్ ఉంది, ట్రాక్టర్ ఉంది, ఆటోలు ఉన్నాయి, జీపులు ఉన్నాయి. కాబట్టి ఇంతకుముందు కంటే ఇప్పటికి ప్రచారం సులభంగా ఉంది. అందరికీ ఒక విధంగా సోషల్ మీడియా ఉంది, అన్ని నెలల్లో మేము చూపిస్తాం. మా పిల్లలు అందరూ ఉన్నారు, యాక్టివ్ గా ఉన్నారు, మీరు యాక్టివ్ గా ఉన్నారు, మనం యాక్టివ్ గా ఉంటే సులభంగా అందరికీ తీరుతుంది. కాబట్టి మేము అందరం ఒకటిగా గట్టిగా ప్రయాణం చేస్తామని ఇక్కడ వాళ్ళు లేచి నిలబడాలి. మేము ఒక్కొక్కరం 20 మందికి చొప్పున, 2 నిన్న చొప్పున, 2 వేల చొప్పున కొట్టేపిస్తామని. మళ్ళీ నేను మళ్ళీ చెప్తాడా, ఒక్కొక్కరు వీడికి వచ్చాక ఆడికి పోయినాక మాకు, మేము మా వాళ్ళు వచ్చినప్పుడు మేము పెళ్లి పోయినాం, మేము మాకు ఇంటికాడ బాగాలేదు ఇట్లాంటి సాకులు చెప్పకుండా అందరూ ఎలక్షన్ల కోసం తిరగండి. ఎందుకు గెలిచారు, ఎందుకు గెలిచారు? ఆటోమేటిక్ గా ఇక్కడ తెలుగుదేశం ఊపు బాగుంది, ఆ ఊపుతో
భూపేశ్వర రెడ్డికి ఎక్కువ ఓట్లు వస్తే మిగతా చోట్ల ఆ పులివెందులకు సెట్ అవుతారు. అందరు కూర్చోండి మా, అందరు కూర్చోండి, దయచేసి కూర్చోండి, అందరు కూర్చోండి. అసలు ఒక రాజకీయ పరిణితి కోసం మేమందరం ఒకటిగా ఉండమని కోసం మోడీ గారి ప్రోగ్రామ్ కోసం చంద్రబాబు గారికి 73 ఏళ్ళ పరిణితి వచ్చిందంటే మోడీ గారితో పాటు ఈ కూడా వచ్చు. ఆయన కూడా అన్ని రకాలుగా స్కీములను అమలు చేయగలడా లేదా బాగా చెప్పాలా, చేస్తే చెప్పాలా. చంద్రబాబు నాయుడు గారు బాగా గట్టిగా చేసే వ్యక్తే కదా, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే వ్యక్తే కదా. తర్వాత అప్పుడు తేడా వచ్చింది, ఇప్పుడు ఏకమైనాం, ఏకమైనాం కాబట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ యొక్క జమ్మలూరు అభివృద్ధి, కడప పార్లమెంటు అభివృద్ధి మేమందరం చాలా గుచ్చిగుచ్చి పనిచేసి కొత్త కోణములు ఆలోచన చేసి పాపం చాలా చోట్ల ఇప్పటికీ కడప జిల్లాలో అసలు ఒకటి చెప్తాడు రెండో చేస్తాడు. కానీ అతని మాదిరి కాకుండా, జగన్మోహన్ రెడ్డి మాదిరి కాకుండా, అవినాష్ రెడ్డి మాదిరి కాకుండా, సుధీర్ రెడ్డి మాదిరి కాకుండా, ఆ డూప్ కింగుల మాదిరి కాకుండా రియల్గా మేము ఫైట్ చేస్తాం. మేము రియల్గా ఫైట్ చేసే వ్యక్తులు మా కాదా, మీరు మళ్ళీ చెప్పాలా. మేము రియల్గా ఉన్నాం, క్లియర్గా ఉన్నాం. మా మధ్య గ్యాప్కు రకరకాలు ట్రై చేశారు. మేము చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు 2 భాగాలు కాంటే 3 భాగాలు ఇద్దాం, సమస్య తీవ్రమైనప్పుడు 1 ఇద్దాం, 1 అయితే 20 చెప్పు. మేము మళ్ళీ చెప్తున్నాం, మేము ఎవరి జోలికి పోం, మా ఒళ్ళ మా వాళ్ళ జోలికి కానీ, మీ జోలికి కానీ, మా జోలికి కానీ వచ్చే ఉండాలి సినిమా. మా నాన్న పాపకాలం సినిమా చూపిస్తా మామా అని, సినిమా చూపిస్తా మామా అని ఆ సినిమా చూపిస్తాం. తెలియలే వాళ్ళకు, మేము రిమోట్ ఆన్ చేసి ఏం జరిగేది తెలియదు వాళ్ళకు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్తున్నాం, నిక్కచ్చిగా పనిచేయండి. రెవెన్యూ వాళ్ళకి చెప్తున్నాం, నిక్కచ్చిగా పనిచేయండి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కోరుతున్నాం, నిక్కచ్చిగా. కానీ ఎవరు తప్పు చేస్తే మనం వినరు, 9 మంది మళ్ళీ తప్పు చేసే పోతారు ఎవరు చేసినా కూడా. ఇది స్టార్ట్ ఎలక్షన్ కమిషన్ గతం మాదిరి కాదు, సీరియస్గా ఉంది. మేము సీరియల్గా కంప్లైంట్ చేస్తాం, సీరియల్గా కంప్లైంట్ చేస్తే సీరియస్గా పోతారు. ఏమైందా, ఎవరు తప్పు చేసినా మా పని ఓన్లీ ఆన్లైన్ లెటరే, ఆన్లైన్ లెటరు, ఆన్లైన్ స్టేట్మెంటు. ఎవరు తప్పు చేసేవాడు అవుట్. మీరందరూ ప్రాక్టికల్గా పనిచేయండి, రియల్గా పనిచేయండి, క్లియర్గా పనిచేయండి. మా ఇద్దరికి మళ్ళీ మళ్ళీ చివరిగా చెప్తున్నా, ఈ అభివృద్ధి విషయంలో నేను కంకణం కట్టుకొని పనిచేస్తా, భూపేశ్కు డైరెక్షన్ చేస్తా. మీకు భూపేశ్కు నాకంటే ఎక్కువ ఓట్లు వేస్తామని, వేయిస్తామని హృదయపూర్వకంగా చెప్పాలని మోడీ గారి దగ్గర ప్రయాణం, మోడీ గారి దగ్గర ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక ఫైల్ ఇచ్చే, నేను 2 ఫైల్ కట్టుకొని వస్తా పైన పోయి బీజేపీ దగ్గర. కారణం నేను గతంలోనే ఎన్నో స్కీములు సెంట్రల్ స్కీమ్ చేసిన పేరు చెప్పమన్నట్టు చెప్తా, బీఆర్జీఎఫ్ బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ ఆ పేరు చెప్పాలా, అది రాదు వాళ్ళకు. ఆర్ఐఏడి సెంట్రల్ స్కీమ్, రిమోట్ ఇంటీరియర్ ఏరియా డెవలప్మెంట్, సిబిడబ్ల్యూఎస్ కాంప్రెన్స్.